నమస్కారం యాక్ న్యూస్ కు స్వాగతం నేను మలమణియం ముందుగా హెడ్లైన్స్ అరకులోయలో బోల్తాపడ్డ టూరిస్ట్ బస్సు క్షతగాత్రులను పరామర్శించిన మంత్రులు ఇది అందరి ఉద్యమం ప్రజలంతా కలిసి రావాలని ఎమ్మెల్సీ దువ్వారపు పిలుపు స్వచ్ఛ విశాఖలో అందరి భాగస్వామ్యం హర్షణీయం సిఆర్పిఎఫ్ కు ఎక్సలెన్స్ అవార్డ్ విద్యార్థులు యువత ప్రజా సంఘాల సహకారంతో భారీ ర్యాలీ రైటర్స్ అకాడమీ పిలుపు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేయాలి జనసేన డిమాండ్ ఇక వార్తల వివరాలు చూద్దాం విశాఖ జిల్లా అరకులోయలో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది అనంతగిరి ఎస్కోట ఘాట్ రోడ్లో డముకు 5 నంబర్ మలుపు వద్ద టూరిస్ట్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు వీరంతా తెలంగాణ రాష్ట్రం నల్గొండకు చెందిన వారిగా గుర్తించారు క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్ కు తరలించగా వీరిని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల శ్రీనివాసరావు పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గాజువాకలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు మద్దతుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద టీడీపీ చేపట్టిన నిరాహార దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడుతూ 72,000 కోట్ల టర్నోవర్ ఉన్న స్టీల్ ప్లాంట్ ముడిసరుకు కోసం 5 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని సొంత గనులు ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని దీనిని పరిరక్షించుకునే బాధ్యత అధిక సంఖ్యాబలం ఉన్న వైసీపీతో పాటు ప్రజలపై ఉందని స్టీల్ ప్లాంట్కి సొంత గనులను కేటాయించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తారు శ్రీభరత్ మాట్లాడుతూ ఇది ఒక విశాఖకు సంబంధించిన అంశం కాదని రాష్ట్రం మొత్తం పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు గవర్నమెంట్ కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కోవిడ్ వచ్చింది గాజువాకలో ఏదైతే మా మాజీ శాసనసభ్యులు విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసులు ఆమరణ నిరాహార దీక్ష పొందుకున్నారు దాని సంఘీభావంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇక్కడ స్టీల్ ప్లాంటు అనేక త్యాగాల ఫలితంగా వచ్చిన ఒక కర్మాగారం అటువంటి స్టీల్ ప్లాంట్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది అందరిపైన ఉంది ఇక్కడ దురదృష్టం ఏంటంటే ప్రజల్లో రావాల్సినంత చైతన్యం లేదు అనేది మా అందరి భావన మనం చూసాము రైల్వే జోన్ ఆస్పెక్ట్లో మనం ఏ విధంగా మనం రైల్వే జోన్ పోగొట్టుకున్నాము ఇది ఆ పరిస్థితి కాకూడదు ఎందుకంటే 100% ప్రైవేటీకరణ అనేది ఏ విధంగానూ సమర్థనీయం కాదు ఇక్కడ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి చాలా బాధ్యత ఉంది ఎందుకంటే వాళ్ళకున్న సంఖ్యాబలాన్ని బట్టి పార్లమెంట్లో ఉన్న సంఖ్యాబలం కానీ ఇటు శాసనసభలో ఉన్న సంఖ్యాబలం కానీ తీసుకున్నట్టయితే వాళ్ళు నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మిగతా అన్ని పార్టీలను కలుపుకునేది ఒక కామన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినట్టయితే డెఫినెట్గా విశాఖ ఉక్కుని మనం కాపాడుకోగలుగుతాం ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు నిన్న స్టేట్ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు గారు కూడా రావడం జరిగింది మా లీడర్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ మద్దతే కాకుండా ఆయన స్టాండ్స్ కూడా అందరికీ తెలిసినట్టు చేయమని మేము రిక్వెస్ట్ చేస్తాం ఇది ఇందాక రామారావు గారు అన్నట్టు ఒక విశాఖపట్నంకి ఒక స్టీల్ ప్లాంట్కి పరిమితమైన సమస్య కాదు ఎంటైర్ ఆంధ్ర రాష్ట్రానికి దేశానికి సంబంధించిన విషయం 32 మంది ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉట్టి విశాఖపట్నంకి సంబంధించిన ప్రజలు కాదు గుంటూరులో చనిపోయారు నెల్లూరులో చనిపోయారు అన్ని ప్రాంతాల్లో చనిపోయారు సో అలాంటి సెంటిమెంట్కి సంబంధించిన విషయం ప్యూర్లీ ఒక క్యాల్క్యులేషన్ ప్రకారం వెళ్ళడం జస్ట్ నష్టంలో ఉంది కాబట్టి నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు కార్యాచరణ అనేది ఇది ఏదో పొలిటికల్ మూమెంట్ తెలుగుదేశం పార్టీ మూమెంట్ కాదండి ఇది స్టీల్ ప్లాంట్కి సంబంధించి కాబట్టి మేమందరం
తెలుగుదేశం పార్టీ తరపున చేస్తున్నాం కానీ దీంట్లో అందరూ రావాలి అందరూ కలిసి పడితేనే ఈ వాయిస్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందని నేను చాలా స్ట్రాంగ్ గా భావిస్తున్నాను క్లీన్ అండ్ గ్రీన్ నగరాలలో విశాఖకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించడం ఎంతో సంతోషంగా ఉందని గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించిన గౌరవ ఎక్సలెన్స్ వైజాగ్ 2021 అవార్డుల ప్రదాన కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలోని 96 నగరాలలో విశాఖకు 9వ స్థానం లభించడం వెనుక జీవీఎంసీ కార్మికులు నగరవాసుల కృషి ఎంతైనా ఉందని వారిని గుర్తించి సత్కరించాల్సిన అవసరం ఉందన్నారు స్వచ్ఛ భారత్ లో విశాఖకు 9వ ర్యాంక్ సాధించడంలో తోడ్పడిన పెదవాల్తేర్ రైతు బజార్కు గౌరవ ఎక్సలెన్స్ అవార్డును ప్రదానం చేశారు కాగా కరోనా సమయంలో అందించిన సేవలకు గాను చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సంస్థకు జీవీఎంసీ ఎక్సలెన్స్ అవార్డు దక్కింది ఈ అవార్డును ఫోరం రాష్ట్ర కన్వీనర్ గొండు సీతారాం మంత్రులు జీవీఎంసీ కమిషనర్ జి సృజన చేతుల మీదుగా అందుకున్నారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయ్ ప్రసాద్ స్వచ్ఛ విశాఖ అంబాసిడర్లు ఆచార్య బాలమోహన్ దాస్ ఆచార్య జిఎస్ఎన్ రాజు డాక్టర్ ఎస్వి ఆదినారాయణ డాక్టర్ షిరీన్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు గతంలో రాజకీయ నాయకులను నమ్ముకుని సమైక్యాంధ్ర ఉద్యమంలో విఫలమయ్యామని విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఉద్యమాన్ని రాజకీయ పార్టీలతో ప్రమేయం లేకుండా విద్యార్థులు యువత ప్రజా సంఘాలు మేధావుల సహకారంతో ఈ నెల 14న భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు విశాఖ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్లో ప్రజా సంఘాలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి తెలిపారు ర్యాలీకి ప్రముఖ సినీ నటుడు నారాయణమూర్తి హాజరు కానున్నట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అన్ని వర్గాల వారు ర్యాలీలో పాల్గొని సహకరించాలని కోరారు ఈ సమావేశంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి ఎం లక్ష్మి మహిళా చేతన కన్వీనర్ కె పద్మ బీజేపీ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు పలు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈరోజు ప్రధానమైన అంశం ఎందుకంటే మనం ఎంతో కష్టపడి సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన దానికి వ్యతిరేకంగా అన్ని ప్రజా సంఘాలు దళిత సంఘాలు కార్మిక సంఘాలు జర్నలిస్టులు కవులు రచయితలు కళాకారులు అందరూ కలిసి ఒక వేదిక మీదకి వచ్చి ఈ నెల 14వ తేదీ ఉదయం 10 గంటలకి డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మహారాలీని నిర్వహిస్తూ అదే సమయంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మనం బహిరంగ సభ జరుపుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఎందుకంటే రాజకీయ నాయకుల్ని నమ్ముకోకుండా ప్రజలు తమంతట తాము ఈ పోరాటాన్ని చేయాలని ఉద్దేశంతో ఉన్నారు అందువల్ల మునుపట్లాగా మోసపోకుండా గతంలో సమైక్యాంధ్ర మూమెంట్లో అందరూ కూడా మోసపోవడం జరిగింది రాజకీయ నాయకులను నమ్మి వాళ్ళేమో ఉద్యమానికి ముందుంటూ ఇది చేస్తాం అది చేస్తామని రాజీనామాలు ఇలాంటి ప్రలోభాలకి చూపించి ప్రజల్ని మోసం చేసి చివరకు చేతులెత్తేసి ఇవాళ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని విశాఖ ఉక్కు ఉద్యమం కూడా అటువంటి విధంగా అటువంటి వారి చేతుల్లోకి పోకుండా ప్రజల చేతుల్లోనే ఈ ఉద్యమం ఉండేటందుకు ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది దాంట్లో భాగంగానే ఈ మహారాలీని ఈ నెల 14వ తేదీన ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రజల మద్దతు ప్రజా సంఘాల మద్దతు దళిత సంఘాల మద్దతు కార్మికుల మద్దతు ఈ కార్యాచరణలో భాగంగా ఉంది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జన సైనికులు కాగడాల నిరసన చేపట్టారు మద్దెలపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద నిర్వహించిన నిరసనలో జన సైనికుడు పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ 4.5 దశాబ్దాల నుండి దిగ్విజయంగా కొనసాగుతున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తే రానున్న ఎన్నికల్లో ఇక్కడి ప్రజల ఆగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు ఇప్పటికైనా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలు చేయాలని అసెంబ్లీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు స్టీల్ ప్లాంట్ ఉక్కు కర్మాగారం 4.5 దశాబ్దాల జీవన్మరణ పోరాటం లాగా ఉత్తరాంధ్ర అందరూ కలిపి ఆంధ్ర ఉక్కు విశాఖ ప్రజల హక్కు అనేటువంటి విధంగా ఇవాళ స్టీల్ ప్లాంట్ 4 దశాబ్దాలుగా దిగ్విజయంగా ఉక్కు కర్మాగారం నడుస్తూ ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్న బలంగా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయటువంటి కార్యక్రమాన్ని రూపొందించడంలో పూర్తిగా జన సైనికులు మేమందరం కూడా ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి
కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 32 మంది ప్రాణత్యాగాలు చేస్తే ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారం అన్నది ఏర్పడింది. ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ వైకాపా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వైకాపా చెందినటువంటి 26 మంది పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ విశాఖ ఉక్కు కోసం రాజీనామాలు చేసి ఇవాళ విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొని ఇవాళ ఆంధ్రాలో ఉన్నటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కాకుండా పెద్ద ఎత్తున కాపాడేటువంటి ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ విజయసాయి రెడ్డి గారు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి విశాఖ ఉక్కుకి నేను అండగా ఉంటాను, విశాఖ ప్రజలకు నేను అండగా ఉంటాను, ఉక్కుని ప్రైవేటీకరణ చేయనివ్వకుండా ఉంటానని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి ఇవాళ ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. శస్త్రచికిత్సలకు ఆయుర్వేద వైద్యులకు అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న 14 రోజుల రిలే నిరాహార దీక్షల్లో భాగంగా ఐఎంఏ విశాఖ జిల్లా శాఖ జీవీఎంసీ గాంధీ పార్కులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 13వ రోజు కొనసాగాయి. వీరికి సంఘీభావంగా వచ్చిన డాక్టర్ ఎస్ఏ రెహమాన్ మాట్లాడుతూ 10 నుంచి 15 ఏళ్లు కష్టపడి సూపర్ స్పెషాలిటీ చేసిన డాక్టర్లను అవహేళన చేసే విధంగా కేంద్రం చర్యలు ఉన్నాయని, మిక్సోపతితో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి విదేశ పురుగుబాది కరెక్ట్ చెప్పేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ రోజు మరి జగన్ కొరియర్ కంపెనీకి ఈ దేశం ఎటు పోతుందో ప్రజలకు అర్థం కావట్లా. మేము సంవత్సరాల తరబడి చదివి దాంట్లో నిష్ణాతులు అయిన తర్వాత మాకు డిగ్రీలు ఇస్తుండేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ మిక్సోపతి అంటే అందరినీ మిక్స్ చేసేయటం, ఇంక మేము ఎంబీబీఎస్ ఎందుకు చదవాలండి? మేము ఇన్నేళ్ళు చదివి సూపర్ స్పెషలిస్ట్లు అయ్యి మరి వాళ్ళు అంటే డాక్టర్లని ఒక పక్కనేమో మీరు అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉన్నారు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. అంటే ఇదే ఈ కేంద్ర ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలు అక్కర్లేదేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఇటువంటి దురాగతాలు భారతదేశ చరిత్రలోనే కాకుండా ఈ ప్రపంచంలో ఎక్కడ జరగల. మరి ఇటువంటి బుద్ధులు వివరిస్తున్నారో మరి ఆ దేవుణ్ణే మనం అడగాల. డాక్టర్లను కించిపరిచి ప్రజల ప్రాణాలని దోచేస్తున్న ఈ ప్రభుత్వాల తీరు నేను గర్హిస్తూ ఉన్నాను. ఇప్పటికైనా ఆ దేవుడు ఆ మోడీ గారికి మనసు మార్చి డాక్టర్ వృత్తిని కాపాడి, డాక్టర్లు పూర్వకాలం ఎలా ఉండేది, ఒక డాక్టర్ అంటే ఒక దేవుడిగా చూసేవాళ్ళు, వైద్యం నారాయణ హరి. ఇప్పుడు ఏమవుద్ది, ఈ మిక్సోపతి వస్తే వైద్యం నారాయణ హరి అయిపోద్ది. విశాఖ ఉత్తర నియోజకవర్గం 14వ వార్డ్ సీతమ్మధార నార్త్ ఎక్స్టెన్షన్ ఈస్ట్ పార్కుకు సంబంధించిన అభివృద్ది పనులకు విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కెకె రాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ నగరంలో ఈ పార్కుని ఒక మోడల్ పార్కుగా అభివృద్ది చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ సిబ్బంది, 14వ వార్డు అభ్యర్థి కె అనిల్ కుమార్ రాజు, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎక్స్టెన్షన్లో గల టెన్నిస్ పార్క్ని ఇక్కడ ఈ కాలనీలో ఉన్న రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దలందరూ కలిసి ఈ పార్కుని భావితరాలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఈ పార్కులోకి వచ్చి సదతీరే విధంగా ఆహ్లాదకరంగా అత్యాధునిక సదుపాయాలు అయితే అభివృద్ధి చేయాలని అందరూ కూడా ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా జీవీఎంసీ వారి సహాయ సహకారాలతో జీవీఎంసీ ఫండ్స్తో పాటు ఎవరైనా పెద్దలు దాతలు ఇండస్ట్రీలు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా కొంతమంది సహాయ సహకారాలు తీసుకుని భవిష్యత్తులో విశాఖపట్నంలో రెసిడెన్షియల్ పార్క్స్ అంటే ఎలా ఉండాలనుకునే విధంగా దీన్ని అభివృద్ధి చేయాలని అందరూ కూడా చర్చించుకుని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఈరోజు
మంచి 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 రోజుని కలిసి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. తప్పకుండా ఎవరైనా రెసిడెన్షియల్ కాలనీస్లో పార్కుని అభివృద్ధి చేయాలంటే ఈ పార్క్ చూసుకునే విధంగా తయారు చేయాలని మేమందరం కూడా అనుకోవడం జరిగింది. తప్పకుండా 1 or 2 months దీని అభివృద్ధి పనులన్నీ కూడా అత్యాధునిక సదుపాయాలతో పూర్తి చేసి అన్ని రకాల వసతులతోని కూడా దీన్ని పూర్తి తలంచాం. కాబట్టి ఈ సందర్భంగా ఈ మన పెద్దలు కమిషనర్ గారు కానీ అదేవిధంగా మంత్రి అవంతి శ్రీనివాసరావు గారు కానీ చెప్పడం జరిగింది. ఏదైతే విశాఖపట్నం నగరంలో సివిక్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రాబో 6 నెలల కాలంలోనే కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకుని వాటిని కూడా అభివృద్ధి చేయాలని అనుకోవడం జరిగింది. దానిలో భాగంగానే దీన్ని కూడా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్కిన్ ట్రీట్మెంట్లో నగరవాసులకు మరిన్ని సేవలు అందించేందుకు స్కిన్ మేడ్ లేజర్ కాస్మెటాలజీ ప్రారంభించామని డాక్టర్ శ్రీతేజ తెలిపారు. ఆమె మాట్లాడుతూ తమ రెండవ శాఖను ద్వారకానగర్ శాంతిపురంలో బీఎన్ఐఈడీ కెవిటి రమేష్ చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అధునాతన టెక్నాలజీతో చర్మ సమస్యలు, జుట్టు రాలడం వంటి సమస్యలు అతి తక్కువ ఖర్చుతో నూతన విధానంలో ట్రీట్మెంట్ అందిస్తామని తెలిపారు. చర్మ సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ఫౌండర్ ఆఫ్ స్కిన్ మెడ్ డర్మటాలజీ కాస్మెటాలజీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్. నేను బాంబేలో కాస్మెటాలజీ చేశాను డర్మటాలజీ అయిపోయాక. తర్వాత వైజాగ్లో 2019 ఫస్ట్ బ్రాండ్ స్టార్ట్ చేశాను దత్తల్యం సిరిపురంలో. మై మెయిన్ మోటో ఆఫ్ కాస్మెటాలజీ ఇస్ టు మేక్ కాస్మెటాలజీ అవైలబుల్ ఫర్ ఎవ్రీ వన్, ఫర్ పీపుల్ విత్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. అంటే కాస్మెటాలజీ అంటే చాలా కాస్ట్లీ, మనకు కాలే అనుకుంటారు చాలామంది. సో అది బ్రేక్ చేయడానికి నేను వైజాగ్లో నా ఫస్ట్ బ్రాంచ్ పెట్టాను 2019. దట్ వాజ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. అందుకే నే టు రీచ్ మోర్ పీపుల్ ఇప్పుడు శాంతిపురంలో నేను సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ చేశాను. సో ఇక్కడ లాంచ్ సందర్భంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మీద 30% ఆఫ్ ఉంది, అండ్ బై వన్ సెషన్ అండ్ గెట్ వన్ సెషన్ ఫ్రీ ఉంది ఈ మంత్ అంతా. సో ఎవరికైతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అంటే హెయిర్ లాస్ కానీ, బాల్నెస్ కానీ, తర్వాత స్కిన్ మీద పింపుల్స్, పిగ్మెంటేషన్, డల్ స్కిన్, ఏజింగ్ స్కిన్ ఉన్న వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది ఇక్కడ. అంటే కొంతమంది 30s ఉన్నా సరే 40s 50s లాగా కనిపిస్తూ ఉంటారు ఏజింగ్ చేంజెస్ వల్ల, స్ట్రెస్ వల్ల, మెన్ అండ్ ఉమెన్. సో వాళ్ళకి ఇంజెక్షన్స్ లేకుండానే నాన్ నీడిల్ ఫేస్ లిఫ్ట్స్ ఉన్నాయి ఇక్కడ విచ్ ఆర్ పర్మనెంట్. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్, విజిట్ స్కిన్ మెడ్, ది క్రియేటర్ ఆఫ్ బెస్ట్ ఫస్ట్ ఇంప్రెషన్స్. జీవీఎంసీ 73 వార్డు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకుల విస్తృత స్థాయి సమావేశం ఉడా కాలనీలోని పార్టీ కార్యాలయంలో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి భూపతిరాజు సుజాత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న గాజువాక నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తోందని, ప్రతి కార్యకర్త కష్టించి పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ప్రజల్లోకి వెళ్లి అన్ని వార్డులను కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిజంగా ఇప్పుడు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు ఎమ్మెల్యే గారితో సహా, మరి అంత కష్టపడిన వ్యక్తికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, సాయిరెడ్డి గారి ఆశీస్సులతో, మన పెద్దలు నాగిరెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు టికెట్ ఇచ్చారు. ఆదరించి అప్పు చేసుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది, ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మరి సుజాత గారికి, అలాగే ఈ వార్డు 4 అధ్యక్షులు ఉన్నారు వారందరికీ, నలుగురులో ముందు ఈ వార్డు పరిశీలకులు రెడ్డి జగన్నాథన్ గారికి, ఎందుకంటే నేను కాన్స్టెన్సీ పరిశీలకుడు అయితే ఈ వార్డు పరిశీలకుడు. ఎమ్మెల్యే గారు మనకు అన్నిటికీ అందుబాటులో ఉండి వార్డులు ఏ సమస్య వచ్చినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారంటే ఆయనకి ఎప్పుడు నేను రుణపడి ఉండాలని చెప్పేసి ఆ కుటుంబానికి తరంలో మన రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారి తర్వాత మళ్ళీ మా దేవానంద గారికి ఎమ్మెల్యేగా సీటు కూడా నేను వాళ్ళు ఎప్పుడు తరలించేస్తానని చెప్పేసి నేను ఈ సమావేశంగా తెలియజేసుకుంటున్నాను. మాజీ శాసనసభ్యులు మళ్ళ విజయప్రసాద్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు
స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో జరగనున్న నీజీ షోడకాన్ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2021 పోటీలను పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ళ విజయప్రసాదులు శుక్రవారం ప్రారంభించారు. సుమారు 1000 మంది ఈ పోటీలో పాల్గొనడం సంతోషదాయకమని, రానున్న రోజుల్లో విశాఖను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, హరిత డెవలపర్స్ అధినేత రామ్, 53వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి బర్కత్ అలీ తదితరులు పాల్గొన్నారు. షోగటన్ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ సోదరులు మళ్ళజ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ 3 రోజుల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి సుమారు 1000 మంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, మరి విశాఖపట్నంలో ఎప్పుడు ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది, సో వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇస్ విశాఖపట్నం. సో తప్పనిసరిగా విశాఖపట్నం ఒక క్రీడా హబ్ కూడా కింద కూడా తయారవుతుంది, గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశిస్తుందని. అలాగే ఈ సందర్భంగా ఇప్పుడే పోస్ట్ రిలీజ్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఇదే ప్రాంగణంలో ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అది కూడా విజయవంతం కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మరి ఈ నిర్వాహకులని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అలాగే స్థానిక శాసనసభ్యులు, దివంగత నాయకులు సోదరులు రామరాజు శ్రీనివాస్ గారు, ఇలాగ అనేక మంది సహకారంతో సుమన్ గారు ప్రార్థించినప్పుడు దాన్ని సక్సెస్ చేయడమే కాకుండా ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఇక్కడ మాస్టర్స్ అందరికీ కూడా గుర్తింపు వచ్చింది. మరి అట్లాగే మంత్రి గారు ఆధ్వర్యంలో విజయసాయి రెడ్డి గారు చీఫ్ మ్యాటర్గా చైర్మన్ అపాయింట్ మరి నిర్వహించడానికి నిర్వాహకులు సలహాలని కూడా ఇప్పటి నుంచి సిద్ధం చేయడం. విశాఖపట్నంలో యువతను లక్ష్యంగా చేసుకుని మత్తు ఇంజక్షన్లను సరఫరా చేస్తున్న వ్యక్తి గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు 1500 మత్తు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని సరఫరా చేస్తున్న పాత నేరస్తుడైన నక్కా మహేష్ను అరెస్టు చేసి రిమాండ్కి పంపినట్లు పోలీస్ కమిషనర్ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ మీడియాకు వివరించారు. పోలీసులు, టాస్క్ ఫోర్స్ అధికారులు పటిష్ట నిఘా ఉంచినా రాష్ట్రంలో మత్తు మాఫియా ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా తీర ప్రాంతమైన విశాఖలో యువతను లక్ష్యంగా చేసుకుని మత్తు మాదక ద్రవ్యాల అమ్మకాలు ఉంటున్నాయి. దీనికి సంబంధించి శుక్రవారం ఓ ముఖ్య వ్యక్తిని టాస్క్ ఫోర్స్ బృందాలు అరెస్టు చేశాయి. వడ్లపూడి గాంధీబొమ్మ సెంటర్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో మహేష్ అనే వ్యక్తి అటుగా వెళ్లడాన్ని గుర్తించిన పోలీసులు అతన్ని ఆపి తనిఖీ చేశారు. భారీ స్థాయిలో మత్తు ఇంజక్షన్లు బయటపడ్డాయి. అదుపులోకి తీసుకుని విచారించగా పశ్చిమ బెంగాల్ నుంచి ఆర్డర్ చేసినట్లు చెప్పాడు. ఫేక్ అడ్రస్లతో ఇంజక్షన్లు ఆర్డర్ చేసి ఎవరికంటా పడకుండా వ్యవహారం నడుపుతూ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు మహేష్ గతంలోనూ ఇదే మాదిరి మత్తు ఇంజక్షన్లు సరఫరా చేస్తూ అనేక సార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. డబ్బు సంపాదనకు సులువైన మార్గమని భావించి అతను ఈ దందా నిర్వహిస్తూ ఉన్నట్లు మీడియాకు వివరించారు. సో లైక్ దిస్ ఇలా ఏం చేస్తారంటే, దిస్ వన్ దే విల్ కీప్ నియర్ టు ద ఎలక్ట్రికల్ పోల్స్. సో ఎలక్ట్రికల్ పోల్స్ దగ్గర తీసుకుపోయి అక్కడ ఏం చేస్తారు అనుకోండి, నేను అమలా అని అనుకుంటున్నా. సో ఏం చేస్తాను, నేను ఫోన్లో చెప్తాను, ఒక పర్టికులర్ ఎలక్ట్రికల్ పోల్ కింద మీకు 5 కానీ 10 ఇటువంటిది మీకు దొరుకుతుంది, మీరు పోయి అక్కడ తీసుకోండి. ఒక సీక్రెట్ ప్లేస్. సీక్రెట్ ప్లేస్ అంటే అక్కడ ఒక మనిషి పోయి పెట్టేస్తారు, మళ్ళీ వచ్చేస్తారు, పెట్టి వచ్చేస్తారు. సో ఒక మనిషి ఇది డైరెక్ట్గా వేరే మనిషికి హ్యాండ్ ఓవర్ చేయకుండా అక్కడే పడేస్తారు. సబ్సిక్వెంట్లీ దట్ పర్సన్ విల్ కమ్ టు దిస్ ప్లేస్ అండ్ దెన్ టేక్ ఇట్ అప్, తీసుకొని మళ్ళా ఫోన్ పేలో డబ్బులు పే చేయడం. సో ఈ మనిషి ఎవరు కూడా, ఈ మన అనుకోండి ఈయన పేరు మహేశ్వర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి అండ్ అనుకోండి అటు సైడ్ నుంచి రమేష్ కొంటున్నారు అనుకోండి, మహేష్ రమేష్తో ఎవరైనా కలవరు. ఈ కేసుకు సంబంధించి నక్కా మహేశ్వర్ రెడ్డి అని చెప్పి 29 ఇయర్స్ అతను. ఇతను అల్లిపురంలో ఉండేవాళ్ళు. ప్రీవియస్గా కూడా ఇతను ముద్దాయి. ఇతని సమక్షంలో మనం 30 బాక్సులు, 1500 ఆంపుల్స్ యొక్క పెంటాజోసైన్ లాక్టేట్ అనే వాడకూడని నిషిద్ధమైన మత్తు పదార్థాన్ని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను గతంలో కూడా మనకి
ఇతను ఇదే బిజినెస్ అంటే ఈ కే ఈ నిన్న కేసులో అయితే వెస్ట్ బెంగాల్ నుంచి ఇతను కొరియర్ డిటిడిసి కొరియర్ ద్వారా ఈ 1500 యాంపిల్స్ని విశాఖపట్నం తీసుకొచ్చి ఇక్కడ ఈ దీని మీద డిపెండ్ అయిన యువతికి అమ్మాలనే ఆలోచనతో ఉన్నట్టు మనకి కన్ఫెస్ అయ్యాడు. అలాగే గతంలో ఇతను వన్ టౌన్లోను అలాగే కంచర్పాలెం 2 టౌన్లో కూడా ఇతనికి ప్రీవియస్ కేసెస్ ఉండడం జరిగింది. అలాగే ఇంకొక కేసు 56/21 అని చెప్పి 20B NDPS యాక్ట్ దీనిలో మన దువ్వాడ ఇన్స్పెక్టర్ లక్ష్మి గారు వాళ్ళకు వచ్చిన సమాచారం ప్రకారం కోర్మన్నపాలెం బస్టాప్ అనకాపల్లి టు గాజువాక వెళ్లే NH-16 రోడ్డు మీద ఒక ముద్దాయిని అరెస్ట్ చేయగా అతని సమక్షంలో 29 ప్యాకెట్లు ఈచ్ ప్యాకెట్ 2 కేజెస్ గాంజా మొత్తం 58 కేజెస్ గాంజాని స్వాధీనపరుచుకున్నారు. ఇతను బీరేందర్ షా అనుపూర్ డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్కి చెందిన అతను. అయితే ఈయన కూలీ వర్క్స్ చేస్తారు. అనకాపల్లిలో డబ్బులు ఇస్తామని ఆశ చూపి ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేయించినట్టు మనకు చెప్పడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అరకు లోయలో బోల్తాపడ్డ టూరిస్టు బస్సు, క్షతగాత్రులను పరామర్శించిన మంత్రులు. ఇది అందరి ఉద్యమం, ప్రజలంతా కలిసి రావాలని ఎమ్మెల్సీ దువ్వారపు పిలుపు. స్వచ్ఛ విశాఖలో అందరి భాగస్వామ్యం హర్షణీయం, సీఆర్పీఎఫ్ కు ఎక్సలెన్స్ అవార్డ్. విద్యార్థులు, యువత, ప్రజా సంఘాల సహకారంతో భారీ ర్యాలీ, రైటర్స్ అకాడమీ పిలుపు. ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలి, జనసేన డిమాండ్. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్. We'll be right back.